శివప్రసాద్ గారి ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనంలో భాగంగా కారు, ఈ బయట ఉన్న కారు, సుమారు 10 లక్షల విలువైన కారు జప్తు చేయడం జరిగింది. దీన్ని ప్రిస్టేజియస్గా తీసుకున్న మా సీసీఎస్ డీఎస్పీ గారు, మా కృష్ణా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా దాన్ని ప్రిస్టేజియస్ తీసుకుని సీసీఎస్ డీఎస్పీ గారు, సీసీఎస్ సిఏ గారు, మా కైగలూరు సారీ గుడివాడ రూరల్ సిఏ గారు, నందివాడ ఎస్ఐ అందరూ కూడా ప్రిస్టేజియస్ తీసుకుని దీన్ని 3 డేస్లోనే ఆ ముద్దలు పట్టుకోవడం జరిగింది. అందులో ముద్దాలు కొంచెం ఆశీర్వాదం అని అతనితో పాటుగా మొత్తం ఇంకొక 5 కలిసి దొంగతనం చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఈ కారుతో పాటుగా పెదబారుపూడి పోలీస్ స్టేషన్లో ఈ మధ్యకాలంలో దొంగతనం చేసిన 2 బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టుకి పంపిస్తున్నామండి. ఈ 6 ముద్దాల్లోని 2 జువెలర్స్, మీలో 18 ఇయర్స్, వాళ్ళని జువెలర్ కోర్టుకి, మిగతా వాళ్ళందరూ కూడా రెగ్యులర్ కోర్టుకి రిమాండ్ పంపిస్తున్నాం. ఈ కేసులో డిటెక్షన్లో ఎంతో కృషి చేసిన సీసీఎస్ డిఎస్పీ గారికి, సిఐ గారికి, వాళ్ళ సిబ్బందికి అందరికీ, గుడివాడ రూరల్ సిఐ గారికి, నందివాడ ఎస్ఐ గారికి కూడా అందరిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం.